నమస్కారం వీసీటీ న్యూస్ కి స్వాగతం. బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన ఏపీ బడ్జెట్ 2,79,279 కోట్లు. క్రీడా స్ఫూర్తిని నింపుదాం, మంత్రి ఆర్కే రోజా. ఎన్టీఆర్ 30 సినిమా కోసం హైదరాబాద్ శివార్లో భారీ సెట్ రెడీ. ఇటలీలో సలార్ షూటింగ్ లో బిజీగా ప్రభాత్, ఇటలీలో యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన ఏపీ బడ్జెట్ 2,79,279 కోట్లు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ను గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. స్పీకర్ తమ్మినేని సీతారాం బడ్జెట్ సమావేశానికి అడ్డుపడుతున్నారంటూ 14 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. వారిపై ఒకరోజు పాటు సస్పెన్షన్ ప్రకటించారు. అంతకు మునుపు ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానాలపై చర్చించాలంటూ పట్టుబట్టారు. బుగ్గన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ జోక్యం చేసుకున్నారు. రాష్ట్ర ప్రజలంతా టీడీపీ సభ్యుల వైఖరిని చూస్తున్నారని సీఎం జగన్ చెప్పారు. బడ్జెట్ ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డుపడడం సరికాదన్నారు. టీడీపీ సభ్యులను బయటకు పంపి సభ సజావుగా జరిగేలా చూడాలని సీఎం జగన్ స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రిని కలిసి రాష్ట్రానికి నిధులు సమీకరించనున్నామని మంత్రి ఆర్కే రోజా అన్నారు. నేషనల్ గేమ్స్ కోసం సన్నాహక ఏర్పాట్లపై మంత్రి అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుని వారిలో ఉన్న నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేయడం, వారి నైపుణ్యాలను పెంపొందించడానికి కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత జగనన్న ప్రవర్తిస్తుందని మంత్రి ఆర్కే రోజా తెలిపారు. సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి ఆర్కే రోజా క్రీడలు, శాప్ శాఖలపై సమీక్ష సమావేశం జరిపించారు. ఈ సమావేశంలో ప్రతి గ్రామంలో జగనన్న స్పోర్ట్స్ క్లబ్లు ఏర్పాటు చేసి వాటి నిర్వహణపై మంత్రి అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, టోర్నమెంట్ల నిర్వహణ అత్యంత శ్రద్ధతో నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుకి ప్రోత్సాహం అందించి వారిని ఆ క్రీడలో విజేతగా నిలపడం మా జగనన్న లక్ష్యమని అన్నారు. ఈ సమీక్షలో శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్, శాప్ ఎండి హర్షవర్ధన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు సెట్స్పైకి వెళుతుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో వచ్చిన జనతా కారేజ్ భారీ విజయాన్ని అందుకుంది. దాంతో సహజంగానే ఈ ఇద్దరి కాంబోగా రానున్న సినిమా అందరిలో ఆతృతను పెంచుతోంది. ఇప్పటికే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లాల్సి ఉంది, కానీ ఎన్టీఆర్ వ్యక్తిగత కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కాస్త ఫ్రీ అయ్యారు. అందువల్ల ఈ నెల 23వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం. రెగ్యులర్ షూటింగ్ను ఈ నెల 30 నుంచి మొదలు పెడతారట. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్ ప్రాంతాల్లో భారీ సెట్స్ను వేయించారని అంటున్నారు. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ చిత్రీకరణతో ఫస్ట్ షెడ్యూల్ మొదలు కానుందని అంటున్నారు. ఎన్టీఆర్తో తలపడే విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడని చెప్తున్నారు. వచ్చే 1 ఏప్రిల్ ఈ సినిమాను 9 భాషల్లో రిలీజ్ చేయనున్నారని సమాచారం. సలార్ షూటింగ్లో ప్రభాస్ బిజీగా ఉన్నారు. ఇటలీలో యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ జరిగింది. 85% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్లోనే జరగనుంది. ఈ 7 సెప్టెంబర్ రిలీజ్ కానుంది. ప్రభాస్ను మాస్ యాక్షన్ హీరోగా చూడడానికి అభిమానులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందువల్లనే ఆయన హీరోగా రూపొందుతున్న సలార్పై అంతకంతకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హోంబలే బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మితమవుతోంది. రవి బసులు సమకూర్చిన సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోందని అంటున్నారు. ప్రభాస్ విలన్ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే భారీ యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నట్లుగా సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్స్గా నిలవనున్నాయని అంటున్నారు. ఈ షెడ్యూల్తో ఈ సినిమా షూటింగ్ 85% వరకు పూర్తవుతుందని చెప్తున్నారు. మిగతా భాగాన్ని హైదరాబాద్లోనే ప్లాన్ చేస్తారని అంటున్నారు. జగపతి బాబు, పృథ్వీరాజ్, సుకుమారన్ పవర్ఫుల్ పాత్రలను పోషిస్తున్నారు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను ఈ 7 సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయనున్నారు. వికారాబాద్ జిల్లాలో గురువారం కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వడగండ్ల వాన, గాలి భీభత్సంతో చేతికొచ్చిన పంటలు నేలపాలు కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించాలని సీఎం కేసీఆర్ మంత్రులకు ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాలతో అకాల వర్షం, వడగండ్ల వానతో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించడానికి వికారాబాద్ జిల్లా పర్యటనకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వరరెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు బయలుదేరారు. మరపల్లి, మోమిన్పేట మండలాల్లో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను నిరంజన్ రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి పరిశీలించనున్నారు. మెల్లగా మెల్లగా ఇది పక్కకు పక్కలో ఉన్న హయత్ నగర్ పోలీసులు గంజాయి ముఠాను అరెస్ట్ చేశారని ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చింతపల్లి నుంచి ముంబైకి అక్రమంగా తరలిస్తున్న 160 కిలోల గంజాయిని స్వాధీనపరచుకున్నామని తెలిపారు. 6 మంది ముఠాగా ఏర్పడి గంజాయిని సప్లై చేస్తున్నారని, అందులో A2 A3గా ఉన్న డ్రైవర్లను అరెస్ట్ చేస్తామని తెలిపారు. నిందితుల దగ్గర నుంచి 160 కిలోల గంజాయి, డీసీఎం వ్యాన్, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనపరచుకున్నామని తెలిపారు. వనస్థలపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో ముఠాను అరెస్ట్ చేసిన హయత్ నగర్ సీఏ వెంకటేశ్వర్లు, డిఐ నిరంజన్లను డీసీపీ అభినందించారు. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద నిన్న హయత్ నగర్ పోలీసులు గాంజా పట్టుకోవడం జరిగింది. డీటెయిల్స్లోకి వెళ్తే 160 కిలోల గాంజా, అలానే డీసీఎం మొబైల్ కంటైనర్, మొబైల్, 2 మొబైల్ ఫోన్స్ అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక కార్డ్, మన ఏటీఎం కార్డ్ ఒకటి కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ ఏటీఎం కార్డ్ ఏంటంటే మనం పట్టుకుంది ఇద్దరు డ్రైవర్లని. సో డబ్బులు అయిపోతున్న కొద్ది వాళ్ళ ఖర్చుల కోసం డబ్బులు దానిలోకి డిపాజిట్ చేయడం జరుగుతుంది అక్యూజ్ని. సో దీనిలో అక్యూజ్ వచ్చి అసలు రవాణా వచ్చి ముంబైకి వెళ్తుంది, ఇది మనం మార్గ మధ్యంలో పట్టుకోవడం జరిగింది. చింతపల్లి ఏజెన్సీ ఏరియా, చింతపల్లి నుంచి మొదలై, ఏపీ స్టేట్ నుంచి మొదలై బాంబేకి వెళ్తుంది, ముంబైకి వెళ్తుంది. ఈ మధ్య మార్గంలో దారి వచ్చి చింతపల్లి, రాజమండ్రి, జంగారెడ్డిగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మన హయత్ నగర్, ఓఆర్ఆర్, పటాన్చెరు అట్లా తిరిగి ముంబై హైవే రూట్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో దీనిలో మనకు వచ్చి 6 గురు అక్యూజ్డ్ లాగా మనం సైట్ చేయడం జరిగింది. A2 A3 వచ్చి మనకు డ్రైవర్స్, వాళ్ళని మనం రిమాండ్ చేసి కస్టడీకి తరలించడం జరిగింది. A1 వచ్చి లాల్బీ గులాం షేక్, ఇతను మనకి బాంబేలో ఇతను తెప్పిస్తున్నాడు, ఇతను మేజర్ ఇంపార్టెంట్. ప్రసాద్ అని అతను అబ్స్కాండింగ్ చూపించాము, అతను నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పుడు ఇస్తారని, ఇళ్ల కోసం ఇంకా ఎంతకాలం వేచి చూడాలి, వారం రోజుల్లో ఇళ్లను ప్రారంభించారని, ప్రారంభించకపోతే తాండాల బద్దలు కొట్టి పేదలకు ఇస్తామని బీజేపీ సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, షాద్నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించారు. బీజేపీ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య కారకమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల హామీ విషయంలో విస్మరించిందని,
షాద్నగర్ పట్టణంలో నిర్మించిన ఇళ్లను ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. వారం రోజుల్లో కట్టించిన ఇళ్లను ఇవ్వకపోతే తాళాల బద్దలు కొట్టి పేదలకు పంచిపెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అందే బాబయ్య, ఎస్నాథి శ్రీనివాస్, చెట్ల వెంకటేష్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. షాద్నా నియోజకవర్గంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 8.5 సంవత్సరాలలో 2 సార్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పేసి పేదవాళ్లకు ఓటు వేసుకున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క పనితీరును పరిశీలించడం కోసం భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ బృందం ఈరోజు హాజ్పేల్ శివార్లో కట్టినటువంటి ఇక డబుల్ బెడ్రూమ్లను పరిశీలించడానికి రావడం జరిగింది. మరి నియోజకవర్గంలో దాదాపు 20,000 మంది పేదవాళ్లు ఈరోజు ఇండ్లు కావాలని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకుంటే ఈ ప్రభుత్వం మరి ప్రగతి భవన్ కట్టుకోవడానికి 8 నెలల్లో 120 గదులతో ఇండ్లు కట్టుకుంటుంది, లేకపోతే 100 కోట్లు పెట్టి 1,000 కోట్లు పెట్టి ఈరోజు సెక్రటరేట్ను 8 నెలల్లో కట్టుకుంటుంది. కానీ 8.5 సంవత్సరాలు ఒక పేదవానికి ఇల్లు కట్టడానికి ఈ ప్రభుత్వానికి మరి చేత కాదు, చేతలు రావట్లేదని చెప్పేసి మరి కట్టినటువంటి కనీసం ఆ డబుల్ బెడ్రూమ్లన్నా మరి ఈ షాద్నగర్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఎప్పుడు ఇస్తారని చెప్పేసి మరి చూడడానికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తే ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పినటువంటి ఏదైతే అద్భుతమైనటువంటి కథలున్నాయో, అల్లుడొస్తే అత్త శీరేలు మార్చుకోవాలి, మరి మేకల ఏడగట్టేయాలి, ఆవులు ఏడగట్టేయాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, మరి మీ ఇక్కడ నుంచి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం. ఎంబీబీఎస్ చదువుతున్న నిరుపేద రెడ్డి విద్యార్థినికి తెలంగాణ రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ సభ్యులు అండగా నిలిచారు. దిల్సుఖ్ నగర్ పరిధిలోని పీఎన్టీ కాలనీకి చెందిన పార్థసారథి రెడ్డి, అన్నపూర్ణల కుమార్తె శ్రీహర్ష మహబూబ్ నగర్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 2వ సంవత్సరం చదువుతోంది. తండ్రి అనారోగ్యంతో మంచాన పడ్డంతో ఆమె చదువు ఆగిపోయిందని తెలుసుకున్న రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు లోకల్ పద్మారెడ్డి, నందికొండ గీతారెడ్డిలు ఈరోజు వారి నివాసానికి వచ్చి వారికి భరోసా ఇచ్చి 2వ సంవత్సరం పూర్తి ఫీజును అసోసియేషన్ అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అన్ని దానాల కంటే విద్యాదానం చాలా గొప్పదని అన్నారు. ఒక రెడ్డి సామాజిక వర్గానికే కాకుండా అన్ని కులాల వారికి రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ అండగా ఉంటుందని తెలిపారు. సేవా కార్యక్రమాల్లో రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ఎప్పుడు ముందుంటుందని, భవిష్యత్తులో కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నోకల ప్రణీతరెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పోరెడ్డి కవితారెడ్డి, యాదాద్రి అధ్యక్షులు జక్కా గీతారెడ్డి, రంగారెడ్డి ట్రెజరర్ పుష్పరెడ్డి, మాధవి తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ నుంచి హెల్ప్ చేసుకోవడం జరుగుతుంది. అసోసియేషన్ తరపు నుంచి తన డాక్టర్ విద్యకి ఎంత అమౌంట్ అయితే అవసరమవుతుందో అంతా మన ఉడతా బత్తిగా ఎంతో కొంత హెల్ప్ చేయడం జరుగుతుంది. నిజంగా అన్ని దానాల కన్నా విద్యాదానం అనేది చాలా గొప్పది, ఎందుకంటే అన్నం పెడితే ఈరోజుకి సరిపోతుంది, రేపు మళ్ళీ ఏంటి అనేది ఆలోచిస్తారు. కానీ విద్యాదానం వల్ల తన ప్రయోజకరాలైనప్పుడు ఇంకా కొంతమంది తను కూడా హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. డాక్టర్ అయ్యి ఎంతోమంది పేషెంట్ల ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. ఇలాంటి అమ్మాయికి ప్రసాదరావు గారి డాక్టర్ శ్రీహర్ష తినకి హెల్ప్ చేయడం అనేది అసోసియేషన్ నుంచి నిజంగా కూడా మనస్ఫూర్తిగా మా అదృష్టంగా, మా అందరి అదృష్టంగా అసోసియేషన్కి దక్కిన అదృష్టంగా భావిస్తున్నాము. ఇలా ఉమెన్ అసోసియేషన్ నుంచి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇప్పటి వరకు చాలా చేసుకోవడం జరుగుతుంది. ఇక ముందైనా సరే రెడ్డిలో అంటే మనకి నిజానికి ఒక మేము చాలామందికి రాష్ట్రం మొత్తంకి చేయాలని ఉంటుంది, ఒక రెడ్డికే చేయాలని ఏం లేదు. కానీ మన క్యాపబిలిటీ ఎంత ఉందో, మన లిమిట్స్ ఎంత ఉన్నాయో మనం అంతవరకే చేయగలుగుతాం. కాకపోతే మా వంతు మేము, మాకు ఉన్న లిమిట్స్లో మేము మన అసోసియేషన్ నుంచి ఎవరైతే ఉన్నారో, కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయగలిగితే, ముఖ్యంగా చదువుకి సంబంధించి చాలాసార్లు చదువుకి సంబంధించి చేయడం జరిగింది. ఇక ముందైనా సరే ఇలా, ఎందుకంటే మన దాంట్లో డాక్టర్ సీట్ సంపాదించడమే చాలా కష్టమైన విషయం. అలాంటిది ఈరోజు ఒక శ్రీహర్ష ఈ పాప ఎంతో కష్టపడి చదువుకుంది, కానీ చదివి సీట్ సంపాదించుకుంది. కానీ ఇక పైన తను సికింద్రాబాద్ ఘటన జరుగుతున్న క్రమంలో చీడిమెట్ల పారిశ్రామిక వాడలోని కోపల్లి ఫార్మా కెమికల్ కంపెనీలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. గత కొన్ని నెలలుగా మూతబడి ఉన్న పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్న క్రమంలో ఈ కంపెనీని సీజ్ చేశారు. చాలా కాలంగా మూతపడి ఉన్న కంపెనీలో అగ్ని ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. పక్కనే మరికొన్ని కంపెనీలు అపార్ట్మెంట్లు ఉండడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు.
కంపెనీ షిఫ్ట్ అయిపోయింది తెలుసు ఎవరు లేరని ఎప్పుడు మూవ్ చేసింది ఇది వేస్ట్ అన్ని తెచ్చి పక్కన పడేశారు వాళ్ళు తెలివితేటలు వదిలేచ్చు కదా మీరు కుక్కను బయట తీసుకొచ్చు కదా ఇది వస్తుందన్న హీట్ వస్తుంది కదా ఇక్కడికే వస్తుంది मारे सिलेंडर अच्छी అక్రమంగా కార్లో గంజాయిని తరలిస్తున్న వ్యక్తులను ఎస్పీ ఎం పరమేశ్ రెడ్డి డీఎస్పీ రామచంద్ర ఉత్తర్వుల మేరకు రేణుకుంట అర్బన్ సీఎస్ సుబ్బారెడ్డి అదుపులోకి తీసుకున్న సంఘటన చోటు చేసుకుంది. బుధవారం నాడు వాహనాలు తనిఖీ చేసే నేపథ్యంలో ఒక కారుని రమణా విలాస్ సర్కిల్ వైపు నుండి స్పీడ్గా వస్తూ కొంత దూరంలో పోలీసులను చూసి కారు నాపి అందులో ఉన్న వ్యక్తులు పారిపోతుండగా వారిలోని ఒక వ్యక్తి అయిన రేణుకుంట మండలం తూకివాకం పంచాయతీ ఏఎన్ఆర్ కాలనీకి చెందిన కుమార్ అనే వ్యక్తిని పట్టుకుని కారును తనిఖీ చేయగా 19 కేజీలు స్వాధీనపరుచుకున్నారు. కుమార్ను విచారించగా అతను ఇచ్చిన సమాచారం ప్రకారం అదే రోజు 6 గంటలకు రేణుకుంట మండలం అంకమనాయుడు మిట్ట గ్రామం వద్దకు వెళ్ళగా పురుషోత్తమన్ మణికంఠ రాజు పెరుమాళ శివ పెరుమాళ కన్నన్ నలుగురు వద్ద నుంచి సుమారు 4 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. వారందరినీ అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మొత్తం 24 కేజీల గంజాయిని స్వాధీనం చేశామని గంజాయి విలువ సుమారు 75,000 రూపాయలు ఉంటుందని వారందరినీ రిమాండ్కు తరలిస్తున్నామని డీఎస్పీ రామచంద్ర సిఐ సుబ్బారెడ్డి తెలిపారు. ఓటరు చెందిన వంశీ గంజాయి స్మగ్లర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్లస్ సిబ్బంది ప్లస్ రెవెన్యూ ఆఫీసర్తో నిన్న వెహికల్ చెకింగ్ ఉన్నారు. రామకృష్ణాపురం సర్కిల్లో వెహికల్ చెకింగ్ ఉన్నారు. అక్కడి నుంచి ఒకటి రమణ విలాస్ నుంచి ఒక కారు వచ్చి రెడ్ కలర్ ఒక ఐ ట్వంటీ కార్ చూసేసి పోలీసులు చూసి కొద్ది దూరంలో ఇద్దరు వ్యక్తులు పారిపోతారు. ఆపి కారు ఆపేసి దానిపై ఇద్దరు వ్యక్తులు కారు నుంచి పారిపోతారు. ఒక అనుమానాస్పదం పోయి మా స్టాఫ్ సుబ్బారెడ్డి వీళ్ళంతా పోయి పరిగెత్తుకుంటూ పోయి ఆ కారులో ఒకరిని పట్టుకుంటారు. దాంట్లో ఇద్దరు పారిపోతారు. ఆ కారులో పట్టుకున్న అతన్ని కుమార్ ఏఎన్ఆర్ కాలనీ గాజులమండలం పిఎస్ లిమిట్స్ రేణుగుంట మండలం అతన్ని విచారిస్తారు. ప్లస్ అతని కారులో చెక్ చేసి దాదాపు 19 కిలోలు గంజాయి ఉంటుంది. గంజాయి ప్యాకెట్ 19 కిలోలు. ఇద్దరు వ్యక్తుల కోసం కూడా మనం ప్రయత్నిస్తాము. బట్ వాళ్ళు ఫాస్ట్గా పారిపోవడం వల్ల పట్టుకోలేకపోయింది. అతన్ని విచారించేస్తే అంకమ పంతులు ఎక్కడ తెచ్చారో ఏం కథ అంటే అతను కూడా ఒక ఇద్దరు పేర్లు చెప్తారు. లోక అతను పుర్రకాలం అతను జార్జ్ దిలీప్ రంజిత్ విశాఖపట్నం నుంచి మేము కొనుక్కుంటాము. అక్కడ ఇదంతా కొనుక్కుంటాము. మాకు మాత్రము 3 తీసుకొని పోండి. మీరు చెన్నైకి కొనుక్కోండి. పోతా మధ్యలో అంకమనాయుడు మిట్టలో ఒక వ్యక్తి ఉన్నాడు మణికంఠకు కొద్దిగా ప్యాకెట్ తీసుకోండి అని చెప్తారు. సరే అని చెప్పేసి ఈ కుమార్ చెప్పిన స్టేట్మెంట్ ప్రకారము ఇక్కడ కారులో ఉన్నటువంటి 19 కేజీలు గంజాయి సీజ్ చేశాము. తర్వాత అంకమనాయుడు పెట్టకపోతే మిట్టకు మన గాజులమండలం లిమిట్స్లో అక్కడికి పోతే మన లిమిట్స్లోనే రేణుగుంట పిఎస్ లిమిట్స్లో అక్కడికి పోతే మనీ ఉంటాడు. మనీ పక్కన మనీని విచారించేసి అవును ఆడ మనీ పక్కన రాజు శివకన్నన్ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం ఉదయం 7 గంటల సమయంలో అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం చింతపల్లి పెంటపాడు గ్రామం జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీలు చేస్తుండగా భారీ గంజాయి పట్టుబడింది. పోలీసులు తనిఖీలు చేస్తుండగా అటుగా వస్తున్న వాహనం పోలీసు వారిని చూసి రహదారిపై వాహనం నిలుపుదల చేసి అందులో నుంచి 3 వ్యక్తులు దిగి పారిపోతుండగా ఎస్ఐ తమ సిబ్బందితో వారిని పట్టుకుని వారి యొక్క వాహనం తనిఖీ చేయగా వాహనంలో 1000 బస్తాల చాటున 1700 కిలోల గంజాయి దొరికింది. గంజాయి విలువ సుమారుగా 3 కోట్లు ఉంటుందని అంచనా. ఈ గంజాయిని దారకొండ సరిహద్దుల్లోని బొడితా గ్రామంలో సీతారాం అతని స్నేహితుడు మహారాష్ట్రకు చెందిన గంజాయి వ్యాపారులకు సరఫరా చేస్తున్నట్లు
ఈ క్రమంలో పోలీస్ వారికి పట్టుబడిన సదరు వాహన డ్రైవర్ చేస్తున్న ఫేక్ యాదవ్ మరియు రవీంద్ర యాదవ్ చెప్పారు. ఈ గంజాయి సమాచారాన్ని ముందుగా సేకరించిన సిఐ రమేష్, ఎస్ఐ అరుణ్ కిరణ్ ముద్దారాన్ని పట్టుకోవడంలో కృషి చేసిన సిబ్బందిని అల్లూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మరియు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ తుహిన్ సింహ, చింతపల్లి అడిషనల్ ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక మీదట ఎవరైనా గంజాయి రవాణా చేసినా ప్రత్యేక నిఘా పెట్టమని, గంజాయి సరఫరా చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అడిషనల్ ఎస్పీ అడ్మిన్ తుహిన్ సింహ హెచ్చరించారు. టాటా ట్రక్ వెహికల్ దొరికింది. ఇందులో బ్యాక్ సైడ్ నుంచి చెకింగ్ చేసిన తర్వాత వి ఫౌండ్ అవుట్ పైన వాళ్ళు బ్రోకెన్ రైస్ ప్యాకెట్స్ పెట్టారు. బ్రోకెన్ రైస్ కిందకి వాళ్ళు గాంజాయి ప్యాకెట్స్ మనకి దొరికింది. ఇన్ టోటల్ 1700 కేజీస్ ఆఫ్ గాంజాయి ఈరోజు మన చింతపల్లి టీం పట్టుకున్నారు. బండిలోనే ముగ్గురు ముద్దయ్య కూడా దొరికారు. 1 హేముడు సీతారాము, అతనే ఒడిస్సా బోధపాదూర్ విలేజ్ నుంచి వచ్చారు. 2 రవీంద్ర యాదవ్ అండ్ 3 పేకు యాదవ్. వాళ్ళు ఇద్దరు ఉత్తరప్రదేశ్ వాళ్ళు బేసికలీ ట్రాన్స్పోర్టర్స్గా పనిచేశారు. యాక్చువల్లీ అన్ని లోడింగ్ ఆర్ కల్టివేషన్ ఒడిస్సా స్టేట్ మల్కాన్గిరిలో జరిగింది. మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ బోధపాదూర్ విలేజ్లో అక్కడ నుంచి లోడ్ చేసి వాళ్ళు చింతపల్లి రూట్కి వచ్చారు. యాజ్ పర్ ఆర్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ముంబై మహారాష్ట్ర వైపు తీసుకుని వెళ్తున్నారు, అదే వాళ్ళు ప్లాన్. బట్ బికాస్ ఆఫ్ గుడ్ వర్క్ డన్ బై ఏఎస్పి చింతపల్లి, సిఐ చింతపల్లి, ఎస్ఐ చింతపల్లి అండ్ ది ఎంటైర్ టీమ్ వీ వర్ ఏబుల్ టు ఇంటర్సెప్ట్ అండ్ ఈరోజు ఈ సక్సెస్ఫుల్ క్యాచ్ చేయడం జరిగింది. గ్రామ్ ఏపీ పోలీస్ గ్రే హౌండ్స్తో పాటు మన ఎస్సిబి వాళ్ళతో పాటు మనం 2 సంవత్సరం ప్రాపర్గా చేసాము. ఐటీడీఏ నుంచి అండ్ కలెక్టర్ నుంచి కూడా మనకి సపోర్ట్ వచ్చింది ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ సంబంధించి. సో మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో యాట్ ప్రజెంట్ గాంజాయి కల్టివేషన్ ఎక్కడైనా లేదు. కానీ అన్ని ట్రాన్స్పోర్టేషన్ ఈ కేసు కొన్ని వేరే కేసెస్ మనకి ఒడిశా నుంచి ట్రాన్స్పోర్టేషన్ కేసెస్ దొరుకుతున్నాయి. సో అదే మన మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ రూట్స్ పైన మనం ఫోకస్ చేస్తున్నాము. ఆల్ ఆర్ ఎస్ఐస్ అండ్ సిఐస్ ఆర్ పుట్టింగ్ దర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఇన్ఫార్మెంట్స్ని పెట్టి వెహికల్ చెకింగ్ రెగ్యులర్గానే చేస్తూ ఉన్నారు. బికాస్ ఆఫ్ దిస్ దీస్ క్యాచెస్ ఆర్ హ్యాపెనింగ్. అదే ఒడిశా పోలీస్తో కూడా కోఆర్డినేషన్లోనే మనం ఉన్నాము. సో దట్ దే కెన్ ఆల్సో కట్ అండ్ డిస్ట్రాయ్ ఆల్ ద గాంజా కల్టివేషన్ ఇన్ దేర్ ఏరియా. థ్యాంక్ యూ. సింగరేణి సంస్థలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల పట్ల కొందరు సింగరేణి అధికారులు ఇష్టారాజ్యంగా కార్మికుల పట్ల వ్యవహరిస్తూ 6-7 సంవత్సరాలుగా ఒకేచోట విధులు నిర్వహిస్తూ వారి సొంత ప్రయోజనాల కోసం కార్మికులను వేధిస్తున్నారని, ఇటువంటి వారిని వెంటనే బదిలీ చేయాలని టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు బి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఏరియాలోని సివిల్ కార్యాలయం వద్ద గురువారం టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కాంట్రాక్ట్ కార్మికులకు ఓటు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జక్కుల సమయ, మాసాల సంపత్, ములకల లక్ష్మీరాజ్యం, కారం రాజు, కోలేటి సురేందర్, ఎదిలాపురం సురేష్, హరి, కాంట్రాక్ట్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మరి టీఎన్టీసీ యూనియన్ తరఫున మీ అందరినీ నా శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తూ, ఇవాళ నేను మీ వద్దకు వచ్చిన రేపు రానున్న మే నెలలో మే మొదటి వారంలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఉన్నాయి. మొన్న ఆర్ఎల్సీలో కలిసి మేము ఒకటే మాట్లాడినాం, మరి సింగరేణిలో 60% వాటా నా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూనే వస్తున్నది. మరి లాభాల్లో వాళ్ళకు 20% ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అదే కాకుండా మరి మా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు మరి తలెత్తుకునే విధంగా ఉండాలంటే మొట్టమొదటిసారి మాకు హక్కు కల్పించాలి, ఓటు హక్కును కల్పించాలి. ఎన్టీపీసీ లాగా మరి మిగతా యూనియన్లలో ఎక్కడైతే కంపెనీలు జరుగుతుందో మాకు ఓటు హక్కు కల్పిస్తే నిజంగా మీకు విలువ ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ రాజకీయ నాయకులు మా చుట్టూ ఎదురుతారు, మీ చుట్టూ ఎదురుతారు, అయ్యా పాంచను ఓటు వేయండి, 2000 ఇస్తా 3000 ఇస్తా అని అడుగుతారు. ఎందుకు? వాడికి గెలవడం కోసం. ఇవాళ మేము అడిగేది ఏంటంటే మీకు ఓటు హక్కు కల్పిస్తే మీరు అడిగేసుకుంటుంది, యాజమాన్యంతో కొట్లాడేసుకుంటారు కనుక మీకు ఓటు హక్కు కల్పించాలని చెప్పి నేను ముందే ఆర్ఎల్సీలో మేము డిమాండ్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇవాళ సింగరేణిలో వస్తున్న లాభాలలో 1000 కోట్ల లాభం వస్తే అలా 600 కోట్ల రూపాయలు మీ శ్రమ ఉన్నది, మీరు పనిచేస్తే వచ్చినాయి కనుక మరి 40,000 కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణిలో ఉంటే 32,000 కాంట్రాక్ట్
శాశ్వత కార్యక్రమం మాత్రమే ఉన్నారు. మరి వారికో న్యాయం మీకో న్యాయం కాదు. మేమేమడిగాం, రెండో డిమాండ్ ఏం పెట్టామంటే, నా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతి ఒక్కరికి సింగరేణి క్వార్టర్ ఇవ్వాలి. కూలిపోయిన క్వార్టర్, మరి పడిపోయిన క్వార్టర్ కాదు, మేము బిచ్చగాళ్ళం కాదు, మేము పనిచేసే సింగరేణి కోసమే. మరి సింగరేణిలో ఒకవేళ మీరు క్వార్టర్ ఇవ్వాలని ఎడలా రెండు గుంటల స్థలం కేటాయించాలని చెప్పి బులెటిన్ విశేషాలు. నమస్కారం.